हाय फ्रेंड्स, गुड ईवनिंग एवरीवन। देवन की महिम कलगन गाका। ई ओक दिनमु डेली डिवोशन्स अनुदिन ध्यानमुलो मनं मरियोक दिनमुलो प्रवेशिंचिनामु। देवुडु मनतो ई ओक उदयकाल समयमुलो मनतो मात्लाडुतुन्नाडु। देवन की महिम कलगन गाका। प्रति उदयकाल समयमुलो आयन तन स्वरान्नि मनकु विनिपिस्तुन्नाडु, मनल्नि एंतगानो प्रेमिस्तुन्नाडु। నాకు ఆ మాట చాలా చాలా ఇష్టమైంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. తిమోతి పత్రికలో ఉంటుంది కదా, మనము నమ్మదగని వారం, బట్ ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమించడం కాదు, కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో నేను పడక మీద నుండి లేవగానే భయపడకుము అని చెప్పి అని నేను ధైర్యపరుస్తున్నాడు. ఈ డివోషన్స్ అన్నీ కూడా భయపడకుము అనే సందేశాల మీదనే దేవుడు మనందరితో ప్రతిరోజు మాట్లాడుతున్నాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీకు భయం కలిగినప్పుడు ఈ యొక్క సందేశాల ద్వారా బలపరచబడి ధైర్యపరచబడాలని దేవుని నామంలో మిమ్మల్ని మీకు తెలియజేస్తూ ఈ దినము మనం మరి యొక్క అంశం గురించి మనం ధ్యానించుదాం. 118వ కీర్తన 6వ వచనం 118 Psalms 6th verse నేను చదువుతున్నాను. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఎస్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. నరులు నాకేమి చేయగలరు? ఎవరు ఆయన పక్షాన ఉన్నాడట? యెహోవా నా పక్షాన ఉన్నాడు. హీఈస్ మై సైడ్. నా పక్ష నాకు తోడుగా ఉన్నాడు. నేను భయపడను. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీ వన్. నరులు నాకేమి చేయగలరు? దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం చూసినట్టయితే, వాక్య భాగంలో చూసినట్లయితే, మనము దేవుడు మనకు తోడుగా ఉంటే మనం భయపడం, ఈ నరులను చూసి భయపడం. కానీ ఈ భయాలన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నమ్మడం లేదు. వీఆర్ నాట్ బిలీవింగ్ హీఈస్ విత్ అస్ అని. నేనైతే నా జీవితంలో ఎన్నో చూసినాను. నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే మరణాంధకారంలో నుండి నన్ను దేవుడు నడిపించి ఆ మరణాంధకారంలో కూడా నేను ఉన్నాను అని నేను దేవుణ్ణి విశ్వసించక ముందు చాలా అద్భుత కార్యాలు పొందాను. విశ్వసించిన తర్వాత తక్కువేం కాదు, కానీ దేవుడు అనేకమైనటువంటి మరణాల నుంచి వెళ్ళి, శ్రమల నుండి, శోధనల నుండి, బాధల నుండి దేవుడు తప్పించినాడు. ఇంకా నేను దేవుణ్ణి నమ్మక ముందైతే దేవుడు నన్ను మరణములలో నుండే నన్ను తప్పించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనం ఇక్కడ ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నా పక్షమున్నాడు, నాతో కూడా ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఈరోజు భయపడుతున్నావా? నరులు నీకు ఏమైనా చేస్తారని నువ్వు భయపడుతున్నావా? ఆ భయపడుతున్నావంటే దేవుడు నీ పక్షాన లేడు అని నువ్వు నమ్ముతున్నావు. దేవుడు లేడని నమ్ముతున్నావు. దేవుడు లేడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు భయపడతావు. నీ సొంత ప్రయత్నాల మీద నువ్వు ఆధార పడతావు. అందుకనే దేవుడు లేడనే నువ్వు భయపడుతున్నావు. దేవుడు ఉన్నావుడు అంటే నువ్వు భయపడవు. సింపుల్. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు మనతో కూడా ఉన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే సౌలు రాజు దావీదును వెంబడిస్తున్నాడు. చంపడానికి ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని చెప్పి వెంబడిస్తున్నాడు. వెంబడిస్తూ ఉంటే సౌలుకు అభిషేకము వెళ్ళిపోయింది, దావీదుకు దేవుని యొక్క అభిషేకము ఉన్నది. ఉన్నప్పుడు దావీదు తప్పించుకుంటున్నాడు, సౌలు ప్రయాసపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకం ఉన్నటువంటి ఆ యొక్క దావీదు అంతకంతకు అభివృద్ధి పొందుతున్నాడు. అభిషేకము లేనటువంటి సౌలు అంతకంతకు కృంగిపోతూ ఉన్నాడు. అవసాన దశ చూస్తే చాలా భయంకరం. తన్ను తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. అంత భయంకరమైనటువంటి ఆ యొక్క స్థితిలోనికి ఈ యొక్క భయము తీసుకొని వెళ్తుందని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మోషే దేవత చెప్పినాడు,
మోషే, నా ప్రజలను విడిపించడానికి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, ఐగుప్తు రాజైన ఫరో దగ్గరికి వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పేసి అంటాడు. ఉన్నానని చెప్పి ఆయనను ఒంటరిగా వదలలేదు, ఆయన తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి కేవలము ఆయన చేతి కర్ర ద్వారా దేవుడు ఆయనను అనేకమైనటువంటి కార్యములు జరిగించినాడు. 10 రకాలైనటువంటి తెగుల చేత ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తులందరినీ మొత్తి నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పేసి తన ప్రజలందరినీ తీసుకుని వస్తున్నాడు. తీసుకుని వస్తున్న క్రమంలో ఆ యొక్క ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి తన ప్రజలను ఆరిన నేలలో నుండి తీసుకుని వచ్చినట్టుగా మనం చూడవచ్చు. దేవుడు తోడుగా ఉంటే నీకు ఏ సమస్య ఎదురు రాదు, వచ్చినా కూడా అది పాయలైపోతుంది. అందుకని వేర్ దేర్ ఈజ్ అ నో వే, హీ ఈజ్ అ వే, గాడ్ ఈజ్ అవర్ వే. యోహాను సువార్త 14:4-6 ఉంటుంది, నేనే మార్గం. నీకెక్కడ మార్గం లేదా ఆయనే మార్గం అయి ఉంటున్నాడు, ఎక్కడ వెలుగు లేదా ఆయనే వెలుగై ఉంటున్నాడు. ఆయన జీవం లేని పరిస్థితిలో ఉన్నావా, హీఈస్ ద లైఫ్. దేవునికి మహిమ కలుగును గాక, ఆయన జీవం ఇచ్చే దేవుడై ఉంటున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 118:6 యెహోవా నా పక్షం, లార్డ్ ఈజ్ మై సైడ్, ఐ నెవర్ బి అఫ్రైట్. నరులు నాకేమి చేయగలరు, నరులు నాకేమి చెయ్యగలరు అని చెప్పి చెప్పగలుగుతున్నావా? లేదంటే నువ్వు భయపడుతున్నావంటే దేవుడు నీకు పక్షాన లేడు అని చెప్పి నరులకు భయపడుతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే యెహోషువతో మోషే నాయకుడు, మోషే శిష్యుడైనటువంటి యెహోషువతో చెప్తున్నాడు ప్రభు యెహోషువా, నువ్వు భయపడకనివంటి. యెహోషువా చూడండి, యెహోషువా 1 అధ్యాయం, యెహోషువా 3 అధ్యాయం 9వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాను. ఈ సందేశం ఎవరైతే వింటున్నారో, ఏ భయంతో ఉన్నావో, నరుల గురించి, శత్రువుల గురించి, ఆఫీసర్ల గురించి, నీ యొక్క బాస్ గురించి, నీ యొక్క అనేక మంది నీ మీద ఉన్న వారి గురించి నువ్వు భయపడుతున్నావా? నెవర్ బి అఫ్రైడ్, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ సందేశం విన నువ్వు ధైర్యం తెచ్చుకో, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ప్రభువు నాకు సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేయి. ఈ సమయంలో ప్రభు సహాయం కోరినప్పుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడని ఈ యొక్క వాక్య భాగంలో మనకు తెలియజేస్తున్నాడు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును, నీ తోడుగా ఉంటాడని, మీ తోడుగా ఉంటాడు. దయచేసి గాక. అలాగే యిర్మీయాతో కూడా అంటాడు ఆ మాట, యిర్మీయాతో కూడా అంటాడు. 1 అధ్యాయంలో చూడండి, జెర్మీయా ఫస్ట్ చాప్టర్ 8వ వచనంలో, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైన్నాను. ఇదే యెహోవా వాక్కు, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడైన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు, తోడుగా ఉండి మనల్ని విడిపిస్తాడు. ఈ ప్రతికూలమైన స్థలములలో, అగ్ని గుండములో నుండి, అగాధ జలములో నుండి, ఎర్ర సముద్రములో నుండి, యొర్దాను నదిలో నుండి, ఎరుకో కోట గోడల నుంచి, సింహాల బోనులో నుండి నిన్ను విడిపించగలడు. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నా? నెవర్ బి అఫ్రైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు? ఎవడు లేడండి. దేవుడు నీకు పక్షాన ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాణము పెట్టినాడు, నిన్ను విడిపించినాడు, విమోచించినాడు, ఆయన రక్తం ఇచ్చి నిన్ను పరిశుద్ధునిగా చేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాలని మనల్ని మనం ధైర్యం తెచ్చుకోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 9వ వచనం, యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చిన, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉన్నాను, పెళ్లగించుటకు, విరగగొట్టుటకు, నశింప చేయుటకు, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును, నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. జనముల మీద, రాజ్యముల మీద. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట విని దేవుని వెంబడించినప్పుడు, దేవుని మీద మనం ఆధారపడ్డప్పుడు దేవుడు మనల్ని అనేక మంది జనముల మీద మనకు అధికారం ఇస్తాడు, తర్వాత రాజ్యముల మీద మనకు అధికారం ఇస్తాడని ఈ యొక్క సమయంలో మీరు తెలుసుకోవాలని దేవుని నామంలో మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాంను పిలిచినప్పుడు ఒంటరిగా వచ్చినాడు. అబ్రహాంకి చెప్పినాడు, నడు అన్నాడు, అంతే. నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళు అన్నాడు, అంతే. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా ఆ దేశం పేరు కూడా తెలియదు అబ్రహాంకు, కానీ విధేయత చూపించినాడు. ఎందుకు?
అంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన వెంబడి తీసుకొని వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహామును విడిచిపెట్టలేదు, నేను కూడా విడిచిపెట్టాడని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దావీదుకు బాగా తెలుసు దేవుని ఎట్లాగూ ఆయనకు బాగా తెలుసు. అందుకని ఆయన ఏమంటాడంటే, ఆయన ప్రతి విషయంలో దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తాడు. ఒక బెర్షెబా విషయంలో మాత్రమే ఆయన పొరపాటు చేసిన అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క హృదయానుసారునిగా నడుచుకుంటూ దేవుణ్ణి బాగా ప్లీజ్ చేసి గోపాల రాజా దిగి మహిమ కలుగునుగా. ఈ సమయంలో నువ్వు ఎవరికి భయపడుతున్నావు? నీ పక్షాన దేవుడు ఉన్నాడు. నరులు ఎంత గొప్పవారైనా కానివ్వండి, మనందరికీ తెలుసు మొదటి సమయంలో 17వ అధ్యాయంలో గొలియాతు ఉన్నాడు. 9 గొలియాతు చాలా గొప్పవాడు. 40 రోజుల వరకు ఇస్రాయిల్ సైన్యములు గడగడగడగడగడ వణికించబడు. అలా వాడిని చూసి భయపడుతున్నారు అందరూ. ఆ నరులను చూసి భయపడుతున్నారు అంటే మొత్తం వారు అనాకీయుల వంశీయులు. వాళ్ళు వారు అత్యంత భవంతులైనటువంటి శౌర్యం కలిగిన వాళ్ళు. వారు అలాంటి ఫిలిస్తీన్లను ఎదుర్కోవడం, ఆ గొలియాతును ఎదుర్కోవడానికి ఇసాయిలు రాజు అయినటువంటి సౌలు యొక్క సైన్యం అంతా కూడా భయపడుతూ ఉన్నారు. భయపడుతున్న సమయంలో దావీదు వచ్చి ఛాలెంజ్ చేసి శత్రువును ఓడించి తలను తెగ నరికినట్టుగా మనం. ఎలాంటి వానికి నువ్వు భయపడకు. వారు ఎంత గొప్పవారైనా నువ్వు భయపడకుండా దేవుని యొక్క నామంలోను ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప విజయం ఇస్తాడని ఈ యొక్క సమయంలో నీకు తెలియజేస్తూ, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. గాడ్ ఈజ్ యువర్ సైడ్, నెవర్ బీ అఫ్రైడ్. దేవునికి మహిమలు కాక ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో 118:6 తను మీరు సెలవిచ్చినారు. మీరు మా పక్షంలో ఉన్నారని, మా పక్షంలో మీరుండగా మాకు విరోధి ఎవడు, నరులు ఏమాత్రం మాకు ఏమి చేయరని మీ మాట సెలవిచ్చినారు. ఈ యొక్క సందేశం వినిచున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారి పక్షాన మీరు ఉండండి. వారి పక్షమును యుద్ధము చేయండి. వారి పక్షమును మీరు వాచ్యమాడండి. వారిని గొప్ప విజయంలోనికి నడిపించండి. వారి తో మీరు ఉండి వారి యొక్క శత్రువులను లయము చేయండి. అపవాది క్రియలను లయము చేసి వారిని దీవించి ఆశీర్వదించి గొప్ప సాక్ష్యమైన కృపను దయచేసి మీ అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించి మీరు మహిమ పొందమని, ఈ దినం గొప్ప దినం జీవితంలో జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమం నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్లో మీ యొక్క ప్రేక్షకు, అలాగే మీ యొక్క టెస్ట్ మనిషి కూడా రాయండి. దేవుని నామ గ్రంథ మహిమార్థము మిమ్మల్ని నేను ప్రేరేపిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.